హాయ్ పిల్లలు ఈరోజు నత్కీరుడి చమత్కారం అనే ఒక మంచి చందమామ కథతో మీ ముందుకు వచ్చేసింది మీ లీలా చింతాపురంలో నత్కీరుడనే మహా పండితుడు ఉండేవాడు ఆయన ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా అరటిపండు వల్చినట్లు చెప్పగలడని పేరు చమత్కారంగా మాట్లాడడంలో ఆయనకున్న ప్రజ్ఞ గురించి గ్రామస్తులు కథలు కథలుగా చెప్పుకుంటారు సకల శాస్త్ర పారంగతుడైన వినయంలోనూ తనకు తానే సాటి అయిన నక్కీరుడంటే గ్రామస్తులందరికీ ఎంతో గౌరవం ఇలా ఉండగా ఆ ఊరుకు కొత్తగా కీర్తి కాముకుడు అనే ఒక భాగ్యవంతుడు వచ్చాడు తనకు రాని విద్య లేదని ఆయనకు చాలా గౌరవం తన గురించిన పొగడ్తలు వినడం ఆయనకి ఎంతో ఇష్టం అందుకోసం ఆయన డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడాడు పట్నంలో తననెవరూ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన తన నివాసం పల్లెటూరికి మార్చాడు ఇక్కడే లంకంత ఇల్లు వంద ఎకరాల మాగాణి కొన్నాడు కీర్తికాముకుడి గురించి తెలుసుకున్న కొందరు స్వార్థపరులు ఆయన చుట్టూ చేరారు నిత్యం ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతూ తమ అవసరాలకు డబ్బు సంపాదించుకోవడం వృత్తిగా చేసుకున్నారు దాంతో కీర్తికాముకుడికి చింతాపురం విపరీతంగా నచ్చేసింది అక్కడ ఆయనకు రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి కీర్తికాముకుడి భార్య సునగరి పట్టణంలో పుట్టి పెరిగింది ఆమెకు పల్లెటూరు నచ్చలేదు అటుపైన భర్త పొగడ్తల కోసం చేస్తున్న వృధా ఖర్చులు ఆమెను మరింతగా కలవరపెట్టాయి అందుకని ఆమె పట్టణంలో ఉన్న తన తమ్ముడు సుభాకరుడికి వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కబురు పెట్టింది ఆ ప్రకారం చింతాపురం వచ్చిన సుభాకరుడు త్వరలోనే ఇక్కడి పరిస్థితి ఆకలింపు చేసుకున్నాడు వయసులో తనకంటే పెద్దవాడైన బావగారిని మందలించడం బాగుండదని ఆయనకు నచ్చజెప్పే ఉపాయం కోసం ఎంతగానో ఆలోచించాడు చివరకు ఆయనను పొగడ్తలతోనే గెలవాలనుకుని ఒకరోజున ఆయనతో బావ ఏ దేశానికైనా గ్రామాలే పట్టుకోమ్మలు గ్రామంలో స్థిరపడాలన్న నీ నిర్ణయాన్ని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అయితే వ్యవసాయంలో కంటే వ్యాపారంలో అగ్రగణ్యుడివి కాబట్టి నీవు పట్టణానికి తిరిగి వెళ్ళి వ్యాపారం కొనసాగించి మన కుటుంబానికి మంచి లాభాలను ఆర్జించి పెట్టవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను నీ ఆశయ సాధన కోసం నేను చింతాపరంలో స్థిరపడి వ్యవసాయం చేస్తుంటాను అని అన్నాడు దీనికి కీర్తికాముకుడు ఏమాత్రం అంగీకరించలేదు ఆయన శుభాకరుడితో ఇక్కడ నాకు అపారమైన గౌరవం లభిస్తుంది డబ్బు ఎంత సంపాదించినా పట్నంలో ఇలాంటి గౌరవం మాత్రం దొరకదు నాకిక్కడే బాగుంది అని ఖచ్చితంగా చెప్పేశాడు ఈ సమాధానం సుభాకరుడు ఊహించిందే ఆ కారణంగా అతను ఏమాత్రమూ తొణకక బావా గ్రామాల్లో ప్రజలు డబ్బుకు ప్రాముఖ్యాన్ని ఇవ్వరు వారు ప్రతిభకు మాత్రమే పట్టం కడతారు డబ్బు పుచ్చుకోకుండానే ప్రతిభావంతులైన కవులను పండితులను ఇతర కళాకారులను వారు అభిమానించి గౌరవిస్తారు అలాంటి గౌరవం నత్కీరుడికి ఈ ఊళ్ళో లభిస్తుంది ఇక్కడ నిన్ను పొగిడే వారందరూ డబ్బు కోసమే పొగుడుతున్నారు అంటూ చురక కూడా వేశాడు ఈ మాటలు కీర్తి కాముఖుడిలో పౌరుషాన్ని లేపాయి అంతవరకు నత్కీరుడంటే ఆయనకి కూడా గౌరవం ఉంది గ్రామస్తుల గౌరవం విషయంలో నత్కీరుడు తనకి పోటీగా ఉన్నాడని తెలియగానే డబ్బుతో ఎక్కడైనా ఏమైనా చేయవచ్చు ఆ నత్కీరుడి చేతనే నా వంటి వాడు లేడనిపించుకుంటాను చూడు అంటూ ఆయన సుభాకరుడి వద్ద ప్రతిజ్ఞ లాంటిది చేశాడు తర్వాత ఆయన నేను మిమ్మల్ని డబ్బుతో సన్మానించాలనుకుంటున్నాను అని నత్కీరుడికి కబురు పంపాడు సన్మానం దేనికి అని నత్కీరుడు బదులు ప్రశ్న పంపాడు ఇలా జరుగుతుందని ఊహించని కీర్తికామకుడు సన్మానిస్తానంటే దేనికని అడిగే ఈ నత్కీరుడు అహంకారి అయి ఉంటాడు లేదా పరమ మూర్ఖుడైనా అయి ఉండాలి ఇలాంటి వాడని తెలియక ఈ గ్రామస్తులు ఆయనని గౌరవించి తమని తాము తక్కువ చేసుకుంటున్నారు ఈ విషయం బయటపెట్టి ఇక్కడ నా కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంచుకుంటాను అని తిరస్కారంగా శుభాకరుడితో అన్నాడు బావా అహంకారం మూర్ఖత్వం నీవి నీవు ఆయనను స్వయంగా కలుసుకో ఆయనను సన్మానించడానికి నీకున్న అర్హతలు నిరూపించుకో అంటూ సుభాకరుడు ఆయనను మందలించాడు ఈ విధంగా కీర్తికాముకుడు సత్కీరుడి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వచ్చిన ఆయనను సత్కీరుడు ఎంతో అభిమానంగా ఆదరించి మర్యాదలు జరిపి వచ్చిన పని అడిగాడు ప్రతిభకు పట్టం కట్టడానికి ప్రతిభే ఉండనవసరం లేదు ప్రతి ప్రతిభావంతులను గౌరవించే సహృదయం నాకుంది మీకు సన్మానం చేయాలని నా కోరిక మీరు కాదనకూడదు అంటూ వచ్చిన పని చెప్పాడు కీర్తికాముకుడు మీ ఆశయం మెచ్చుకోదగ్గది అయితే నాకున్న కాస్త ప్రతిభ పాండిత్యంలో మాత్రమే ఉంది నన్ను సన్మానించేవారు పండితులైతేనే నాకు సంతోషం నా పాండిత్యంలో మీకు నచ్చిన అంశాలు చెప్పండి అన్నాడు నక్కీరుడు ఎంతో వినయంగా కీర్తికాముకుడు ఈ మాటలకు మనసులో నొచ్చుకున్నా బయటపడకుండా ఆర్య కారణం గురించి మీకు మరీ అంత పట్టింపు ఉంటే తమరు నా గురించి నలుగురికి గొప్పగా చెప్పండి కవులు పండితులు తమకు సన్మానం చేసిన వారిని పొగిడే సాంప్రదాయం పూర్వం నుంచి వస్తున్నదే కదా అన్నాడు సన్మానం కోసం కాకపోయినా నేను మిమ్మల్ని పొగడగలను ఏ అంశం చెప్పి మిమ్మల్ని పొగిడేది ఏ అంశము లేదనుకున్నా కనీసం నా పొగడతల వల్ల మీకేమైనా ప్రయోజనం ఉండాలి కదా అని అన్నాడు సత్కీరుడు పొగడత పొగడతలకి ఇంతగా ఆలోచించాలా పట్నంలో వ్యాపారంలో ఎంతగానో రాణిస్తున్న నేను నా సంపాదనను త్యాగం చేసి పల్లెటూరు వచ్చాను ఇదే నా గొప్పతనం అన్నాడు కీర్తికాముకుడు పొగడతల కోసమే ఇక్కడ ఉండాలనుకునే వారి వల్ల ఈ గ్రామానికి ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం మనిద్దరం ఒకరినొకరు పొగుడుకునే ఆలోచన మంచిది కాదు అని నత్కీరుడు నిష్కర్షగా చెప్పి కీర్తికాముకుడిని పంపేశాడు కీర్తికాముకుడికి చాలా కోపం వచ్చింది అక్కడి నుంచి ఆయన నత్కీరుడి మీద దుష్ప్రచారం చేయించసాగాడు డబ్బు కాసపడి కొందరు గ్రామస్తులు నత్కీరుడు అహంకారి అని సన్మానం చేస్తానన్న కీర్తి కాముఖుడిని అవమానించి పంపాడని గ్రామంలో అందరికీ చెప్పసాగారు ఆ మాటలు కొందరు నమ్మారు కొందరు నమ్మలేదు నత్కీరుడు మాత్రం ఈ ప్రచారాన్ని బొత్తిగా పట్టించుకోలేదు అయితే వారం రోజులు గడిచేసరికి నత్కీరుడికి చెరువుకు స్నానానికి పోయినప్పుడు మెట్ల మీద జా కాలు జారి పడటంతో కాలు దెబ్బతిని పది రోజుల పాటు మంచం మీద ఉండవలసి వచ్చింది కీర్తికాముకుడు పరమ సంతోషంతో దీనిని చక్కని అవకాశంగా తీసుకుని నేను అన్నీ మంచి పనులే చేస్తాను కాబట్టి నాకు దైవానుగ్రహం ఉంది నా పట్ల తప్పుగా ప్రవర్తించిన వారికి భగవంతుడు శిక్షిస్తూ ఉంటాడు నత్కీరుడి విషయంలో ఇప్పుడు జరిగిందదే అంటూ తన అనుచరుల ద్వారా మళ్ళీ ప్రచారం చేయించాడు దీనికి నత్కీరుడు నొచ్చుకున్నాడు ఆయన గ్రామాధికారిని కలుసుకుని నేను అహంకారినని ప్రచారం జరిగితే పట్టించుకోలేదు ఎందుకంటే నా గురించి ఎవరిష్టం వచ్చినట్లు వారు అనుకోవచ్చు కానీ నాకు జరిగిన ప్రమాదం భగవంతుడు నాకు ఇచ్చిన శిక్ష అంటే మాత్రం నేను ఒప్పుకోను నేను తప్పు చేసింది లేనిది విచారణ చేసి నిర్ణయించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను అని అన్నాడు నత్కీరుడంటే గౌరవం ఉన్న గ్రామాధికారి వెంటనే ఈ విషయమై విచారణ ప్రారంభించాడు విచారణ గ్రామదేవత ఆలయం ముందు జరుగుతుంది సాక్ష్యం చెప్పేవాళ్ళు నిజం చెబుతున్నారా లేదా అన్నది గ్రామదేవత తన పూజారి నోట పలికిస్తుందన్నది గ్రామస్తుల నమ్మకం అందువల్ల నత్కీరుడు కీర్తికాముఖుడిని అవమానించాడని అబద్ధం చెప్పడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు కీర్తికాముఖుడు కూడా నా పట్ల తప్పు చేసిన వారికి కీడు జరుగుతుందనడానికి ఇప్పటి వరకు ఎన్నో నిదర్శనాలున్నాయి నత్కీరుడికి చెరువు దగ్గర ప్రమాదం జరగడంతో నా పట్ల తప్పు చేసి ఉంటాడని నేను నమ్మాను పాపపుణ్యాలు ఆ భగవంతుడికే తెలియాలి అని తప్పించుకో చూశాడు దానితో గ్రామాధికారి విషయాన్ని చూచాయిగా గ్రహించి అందుకని ఆయన కీర్తికాముకుడితో నీ మాటల్లో ఎంత నిజమున్నది తెలుసుకునేందుకు కూడా గ్రామదేవత సాయాన్ని కోరవలసి ఉంటుంది అన్నాడు అయితే నత్కీరుడు వెంటనే కీర్తికాముకుడి మాటల్లో నిజమున్నదని నేను నమ్ముతున్నాను ఆయన ఎంతగా అడిగినా నేను పొగడగకపోవడమే కాక ఆ సంగతి పది మందికి చెప్పకపోవడమే నేను చేసిన తప్పై ఉండవచ్చు అందుకే భగవంతుడు నన్ను శిక్షించి ఉంటాడని నేను నమ్ముతున్నాను ఇక గ్రామదేవతను ఆర్థించవలసిన అవసరం ఏముంది అన్నాడు ఈ మాటలకు గ్రామాధికారితో సహా అక్కడున్న వారందరూ పక్కున నవ్వారు కీర్తి కాముకుడికి చచ్చేటంత అవమానమైంది ప్రతిభావంతులతో గొడవ పెట్టుకోవద్దని బావమర్ది చేసిన హెచ్చరిక చెవిని పెట్టనందుకు ఆయన పాశ్చాత్తాపడి వ్యవసాయాన్ని సుభాకరుడికి అప్పజెప్పి తను తిరిగి పట్నం వెళ్ళిపోయాడు అయితే చింతాపురం గ్రామస్తులు తరచుగా చెప్పుకునే నత్కూరిడి స చమత్కారం గురించిన కథల్లో మాత్రం ఆయన శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు